Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హలో, ఒకసారి వచ్చి వెళ్ళండి. వైసీపీ ఎమ్మెల్యేల్లో ఫోన్ కాల్ టెన్షన్. వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు, ఎమ్మెల్యేల బీపీ పెరిగిపోతోందట. ముగ్గురు ఎమ్మెల్యేలకు ఫోన్లు రావడం, వాళ్ళు బయలుదేరి అర్జెంటుగా తమ నియోజకవర్గాల నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. తమ ఇన్ఛార్జ్ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో చాలాసేపు భేటీ అయ్యారు. తర్వాత తాడేపల్లిలో ఎవరితోనూ మాట్లాడకుండా తమ నియోజకవర్గాలకు వెళ్ళిపోయి మద్దతుదారులు కార్యకర్తలతో భేటీ అయ్యారు. మిథున్తో భేటీ రిజల్ట్ ఏంటంటే, ముగ్గురికి రాబోయే ఎన్నికలలో టికెట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేయడమేనని పార్టీ వర్గాల టాక్. ఇందుకే విషయం ఏంటంటే, ఈ నెల 16వ తేదీ ఉదయం పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రరావు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ సారాంశం ఏంటంటే, వెంటనే బయలుదేరి తాడేపల్లికి వచ్చి ఇన్ఛార్జ్ మిథున్తో మాట్లాడాలని. ఇంతకుముందు ఫోన్లు అందుకున్న ఎమ్మెల్యేలకు ఎదురైన అనుభవాలు బాగా ప్రచారంలో ఉన్నాయి. అందుకనే అధిష్టానం నుంచి వచ్చి కలవమని ఫోన్ రావడం ఆలస్యం, ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగిపోయింది. సరే, ఫోన్ వచ్చాక కలవక తప్పదు కదా. అందుకనే వెంటనే బయలుదేరి ముగ్గురు ఎమ్మెల్యేలు తాడేపల్లికి చేరుకుని మిథున్తో భేటీ అయ్యారు. ఫైనల్గా తేల్చింది ఏంటంటే, ముగ్గురికి రాబోయే ఎన్నికలలో టికెట్లు ఇచ్చేది లేదని, పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబుకు మాత్రం కాకినాడ ఎంపీగా పోటీ చేయమని ప్రత్యామ్నాయాన్ని పార్టీ ఆఫర్ చేసిందని సమాచారం. అయితే అందుకు దొరబాబు అంగీకరించలేదని తెలిసింది. మిగిలిన ఇద్దరికి ప్రత్యామ్నాయం కూడా చూపలేదట. ఇదే సందర్భంలో కొత్తగా పోటీ చేయబోయే అభ్యర్థుల గెలుపునకు ముగ్గురు ఎమ్మెల్యేలు గట్టిగా పనిచేయాలని కూడా మిథున్ విజ్ఞప్తి చేశారట. తాడేపల్లిలో ఏమీ మాట్లాడని వీళ్లు తమ నియోజకవర్గాలకు చేరుకుని మద్దతుదారులతో సమావేశాలు పెట్టుకున్నారు. మొత్తానికి అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిందంటేనే ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమకు ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియక టెన్షన్ పెంచేసుకుంటున్నారు. 4.5 ఏళ్లు ఎమ్మెల్యే హోదాను అనుభవించిన వాళ్ళకి రాబోయే ఎన్నికలలో టికెట్ దక్కడం లేదంటే బాధగానే ఉంటుంది. కానీ చేసేదేముంది, అధిష్టానం నిర్ణయమే ఫైనల్ కదా.